బీట్రూట్ కాబులి చనా ఫ్రై చేస్తున్నా హెల్దీ ప్లస్ టేస్టీ అండ్ వెరీ ఈజీ ఆల్సో మూడు చెప్పేశారు సో బీట్రూట్ ఒక్కటే పెడితే కూడా ఎవరు తినరు ఇష్టంగా సో అందులో కాబులి చనా యాడ్ చేస్తున్నారు దట్ ఫ్రై అంటున్నారు కాబట్టి టేస్ట్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఓకే అండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసాను లాస్య ఓకే వావ్ ఇంగ్రీడియంట్స్ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి చక్కగా బీట్రూట్ తురుము బీట్రూట్ తురుము సో త్వరగా ఫ్రై అయిపోతుంది కాబులి చనా ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చాను ఓకే అండ్ గరం మసాలా పౌడర్ పసుపు ఇవన్నీ చక్కగా అన్ని వేస్తే చక్కటి ఫ్రై అవుతుంది అన్నమాట సో మరి ఇంగ్రీడియంట్స్ అన్ని వచ్చేసాయి మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ అయితే ఆయిల్ వేస్తున్నారు ఓకే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము సో ఇంకా ఏం చేస్తూ ఉంటారు ఖాళీ సమయాల్లో ఏంటి పాప చిన్నది సెకండ్ అమ్మాయి ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చింది సో మాక్సిమం టైం ఆమెతోనే సరిపోతుంది ఇంకా అంటే పెద్ద అమ్మాయి 7th స్టాండర్డ్ సో తన పని తను చేసుకుంటుంది తనది ఏం ప్రాబ్లం లేదు చిన్న అమ్మాయితోనే ఫుల్ టైం సరిపోతుంది తనతోనే ఆడుకోవడము సంథింగ్ ఏదన్నా హోంవర్క్స్ తనకి ఏదైనా గేమ్స్ అలానే సరిపోతుంది టైం అంతా వాళ్ళని అసలు ఎప్పుడూ ఎంగేజ్ చేస్తూనే ఉండాలి లేకపోతే ఇంకా మన ప్రాణాలు అంతేనా ఓకే సో ఆయిల్ వేడెక్కింది సో నెక్స్ట్ జీలకర్ర వేసుకుందాము ఓకే సో చక్కగా జీలకర్ర కూడా వేగిపోయింది సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు నెక్స్ట్ ఆనియన్ వేద్దాము ఓకే అల్లం తురుము కూడా వేసేద్దాము ఫ్రై అయిపోతుంది ఆనియన్ తోనే నెక్స్ట్ కొంచెం కరివేపాకు చక్కగా కొంచెం వేగాలి ఆనియన్స్ కూడా ఉల్లిపాయలు అన్నీ సో అంటే పిల్లలతోనే సరిపోతుంది కాబట్టి ఏమైనా ఫ్యాషన్ డిజైనింగ్ కానీ ఇట్లా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అలా ఏం ఇంట్రెస్ట్ లేదు నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ సో ఏం జాబ్ చేసేవాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ చేశాను ఓకే సో దానికి ఇప్పుడు కొంచెం ప్రిపేర్ అవుతున్నాను అంతే ఓకే మళ్ళీ ఇంకొక జాబ్ ఇప్పుడు పాప కొంచెం పెద్దదైపోయింది కదా యాక్చువల్లీ ఇప్పుడే చేద్దాం అనుకున్నా బట్ ఈ లాక్డౌన్ వల్ల పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా కరెక్ట్ అసలు టైం ఉండట్లేదు ప్రిపేర్ అవ్వడం కూడా టైం ఉండట్లేదు ఓకే సో అలానే కొంచెం టైం తీసుకొని ప్రిపేర్ అవుతున్నా సో వేగిపోయాయి మరి నెక్స్ట్ వేగిపోయాక బీట్రూట్ వేసేద్దాము మరి పిల్లలు బీట్రూట్ అదంతా తింటూ ఉంటారా ఇష్టంగా తింటారా బీట్రూట్ ఫ్రై చేస్తాను లేదంటే జ్యూస్ చేస్తాను జ్యూస్ అయితే తాగుతారు ఇష్టంగానే తాగుతారు కొంచెం ఏదైనా కర్రీ టైప్ చేస్తే తినరు అసలు ఇష్టంగా తినరు నేను జ్యూస్ తాగుతున్నానంటే గ్రేట్ బీట్రూట్ జ్యూస్ తాగుతున్నానంటే చిన్నపిల్లలు చాలా గ్రేట్ తర్వాత సో బీట్రూట్ ఫ్రై అయిపోయాక మనం కాబులి చనా వేసేసుకుందాము బాయిల్డ్ కాబులి చనా సో ఎలాగో బాయిల్ చేశారు కాబట్టి ఎక్కువ వేగాల్సిన అవసరం కూడా లేదు చాలా కలర్ఫుల్గా ఉంది హ్యాపీగా రోటీస్ కానీ పుల్కాస్ కానీ ఉంటే హ్యాపీగా తినేయచ్చు కదా తినేయచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా తినచ్చు యా నిజంగా అంటే ఒక స్నాక్ ఐటమ్ లాగా కూడా తయారైపోయింది యాక్చువల్గా కదా కాబులి శనగలు కానీ స్నాక్ ఐటమ్స్ ఎక్కువ గుర్తొస్తాయి సో ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో ఈ ఫ్రై టైప్ అయితే మా కిడ్స్ కొంచెం ఇష్టపడతారు ఇంకా కాబులి చనా అంటే ఎలాగో ఇష్టం ఉంటుంది కిడ్స్కి డెఫినెట్లీ ఓకే సో నెక్స్ట్ కొంచెం పసుపు వేద్దాం స్పూన్ ఇవ్వండి సో ఇంకా మనం టేస్ట్ ఎన్హాన్స్ చేయడం కోసం అన్ని పొడులు పసుపు కూడా మంచిది కదా పసుపు కొంచెం కొంచెం గరం మసాలా ఓకే కారం కొంచెం అంటే కిడ్స్ తిన్నారు కాబట్టి నేను కొంచెమే వేస్తాను మా ఇంట్లో ఓకే సాల్ట్ యాక్చువల్గా మీరు చెప్పినట్టు నిజంగానే చాలా క్విక్గా అయిపోయింది హెల్దీగా కూడా ఉంది టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి బట్ ఏంటంటే కాబులి చనా నైట్ నానబెట్టుకోవాలి లేదంటే ఈవినింగ్ చేయాలంటే మార్నింగే నానబెట్టుకొని బాయిల్ చేసి పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది ఓకే సో మరి స్పైసీగా తినరు పిల్లలు సో స్వీట్ ఇష్టమా హాట్ ఇష్టమా
అంటే రెండు ఇష్టం కాదు తింటారు, బట్ ఏదైనా స్పైసీ ఐటమ్ అయినా స్పైస్ తక్కువ ఉండాలి, కొంచెం మసాలాస్ అవన్నీ కొంచెం తక్కువనే ఇష్టపడతారు. ఓకే, సో చక్కగా అన్నీ వేసేసుకున్నాము, చక్కగా ఫ్రై అయిపోయినట్టుంది. అయిపోయిందండి. సో నెక్స్ట్ అంతేనా? ఇంకా అయిపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి గార్నిష్ చేసేసుకుందాము. ఓకే, సో కొత్తిమీర వేస్తున్నారు. బాగుందండి. సో ఇంకా సర్వ్ చేసుకుందాము. యా, సర్వింగ్ బౌల్ తీసేసుకుందాము. లెమన్ స్క్వీజర్ ఇవ్వరా? సో లాస్ట్కి లెమన్ స్క్వీజ్ చేసుకుని. సో బీట్రూట్ కాబులీ చనా ఫ్రై రెడీ లాస్యా. ఓకే, బీట్రూట్ కాబోలీ చనా ఫ్రై రెడీ అయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. బీట్రూట్ కాబూలీ చనా ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ తురుము 1 కప్పు, కాబూలీ శనగలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెబ్బలు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. బీట్రూట్ కాబుల్ చనా ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము, కరివేపాకు, బీట్రూట్ తురుము, ఉడికించిన కాబూలీ శనగలు వేసి కాస్త వేగాక పసుపు, గరం మసాలా, కారం, తగినంత ఉప్పు వేసి కాస్త వేయించుకొని కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బీట్రూట్ కాబూలీ చనా ఫ్రై రెడీ.